రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా క్లియర్ గా చెప్తాను. మీరు ఎవరికైనా సరే ఫోన్ చేసుకోవచ్చు, బాగా మీకు పరిచయం ఉన్న వాళ్ళు మాత్రమే. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు, మీరు అని మీరు మీ నోట్లో చెప్పకూడదు. ఎవరు ఎక్కువసేపు ఎవరిని ఎంతసేపు ఆడుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. అయితే మోడీ గారికి చేయాలి, ఆయన నన్ను గుర్తుపట్టరు. ఫస్ట్ ఎవరు చేస్తారంటే కబోర్డ్ లో బట్టలు పెట్టని వేసుకున్నారా ఉదయం వెళ్ళినప్పుడు? ఎవరండి, ఏ నెంబర్ వేసారు? అది బట్టలు ఐరన్ చేసేసి మడతటి పెట్టని వేసుకున్నారా? వైట్ షర్ట్ ను బ్లాక్ ప్యాంట్ ను? ఏ నెంబర్ వేసారండి? బాబు గారేనా? నేనండి మీ ఆవిడని. అదేంటిది పక్కన ఎవరు ఉన్నారా? పెళ్లి కాదని చెప్తున్నావా ఏంటి? హలో, కాదు పక్కన ఎవరు ఉన్నారండి? పెళ్లి కాలేదని వాళ్ళ దగ్గర నటిస్తున్నారా? సార్ నెంబర్ ఇవ్వండి, నేను లక్ష్మణ్ తో మాట్లాడతాను. సంపూర్ణ బాబు గారికి ఇవ్వండి. సార్ నేను బయట ఉన్నాడు, మీటింగ్ లో ఉన్నాడు, సార్ నెంబర్ ఇవ్వండి. నేను ఆవిడని మాట్లాడుతున్నాను, ఇవ్వండి అర్జెంట్, కోర మాడిపోతుంది. సార్ నెంబర్ ఉంది దగ్గర, సార్ నెంబర్ ఇవ్వండి. సార్ నెంబర్ ఇదే అండి. నేను ఇంకో ఫోన్ ఉంది కదా సార్ దగ్గర. ఆహా, ఈ ఫోన్ తీసుకెళ్ళి ముందు. ఇది తీసుకెళ్ళలే, ఇది ఇప్పుడే పడేస్తున్నాడు. మనం ఫోన్ చేసి ప్రాంక్ చేస్తే ఆయన ఫోన్ ఆయనే మాట్లాడి ప్రాంక్ చేస్తున్నాడు. కాదేమిటి, మాట్లాడింది ఆయనే. నువ్వెవరు చేద్దాం అనుకుంటున్నావు? నేను మన ప్రవీణ్ కాల్ చేద్దాం అనుకుంటున్నా, కొత్త బంగారు లోకం ప్రవీణ్. ఓకే, లెట్స్ కాల్ ప్రవీణ్. హలో. హలో, ఎవరండి? అమ్మాయి ఎక్కడ పెట్టావు తీసుకెళ్ళి? మాట్లాడి అంటున్నాను, అమ్మాయిని తీసుకెళ్ళి ఇన్ని ఎక్కడ పెట్టావు నువ్వు? హలో హలో, ప్రవీణ్ అన్న మాట్లాడదు. మాట్లాడితే ఎవరైనా పెట్టేస్తారా? అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాం అనకూడదు. ఆ అమ్మాయి ముందు పరిచయం అని కనుక్కోవాలి, ఆ తర్వాత మాట్లాడాలి. కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఫోన్ చేద్దాం, చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడరా. హలో. హలో అన్న, నమస్తే అన్న. అన్న, నేను మల్లెమల్ల నుంచి ఫోన్ చేస్తున్నా. చెప్పండి. అదే శ్యామ్ గారి అసిస్టెంట్ అన్న, కొత్తగా జాయిన్ అయ్యాను. చెప్పండి. అదే స్కిట్స్ కొంచెం ఒక 2 డేస్ ముందే చెప్పామన్నారు. ఓకే, మీరు లైన్ లో ఏమని అనుకున్నారన్నా? ఇంకేం అనుకోలేదన్న, అనుకోగానే చెప్పండి. అంటే ప్రతిసారి లేట్ అవుతుంది అంటున్నారు సార్, తొందరగా ఇచ్చేస్తే కొంచెం ముందుగా ప్రిపేర్ అవ్వచ్చు అన్న. అలాగే అన్న. అంటే మీరు ఎప్పుడు చెప్తారన్న స్కిట్స్? చెప్తాం. ఏంటన్నా? సెకండ్ 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 అంటే ప్రతిసారి ఇలాగే చెప్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాను మీ మీద. సో ఈసారి ఇదే రిపీట్ అయితే మిమ్మల్ని తీసేస్తాం అంటున్నారు. ఏంటన్నా? బలిసిందన్న మీకు బాగా. ఓకే, మీకు బాగా బలిసింది. అలాగే అలాగే. ఏంటి అలాగే? మీరు కరెక్ట్ మాట్లాడండి. హలో. ఏంటి సారీ అన్న? ఏంటి సారీ, ప్రతిసారి చెప్తున్నారు కదన్నా. అవును, మంచి పంచులు ఉన్నాయి. ఏంటన్నా? ఈ బాగుంటాయి పంచులు, మంచి వాడండి. ఎందులో అన్న? ఏం బలిసిందన్న మీకు బాగా? డబ్బులు ఎక్కువైపోయినాయి, జబర్దస్త్ లో బాగా డబ్బులు అయిపోయాయి. అక్కడ ఏం అర్థం కావట్లేదు మీకు? నవ్వుతావంటరా? నవ్వుతావంటరా? నవ్వుతావంటే సిగ్గురా నీకు? ఏంట్రా 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 ఏంటి స్కిట్లు చెప్తా? చెప్పండి. ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు ఎందుకు చెప్పారా? నీకు బలిసింది, నీకు బాగా అవగాహన ఎక్కువైపోయి నీకు. రాయంట్రా రాయంట్రా. ఎవట్రా నువ్వు? ఏంటే పిచ్చి పిచ్చి వర్గాలు ఆడుతున్నారా? ఏంటి ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుకో, అర్థమైందా? ఎక్కడున్నారా కొడక? వచ్చి కొడతాను నా కొడక. దారా అడ్రస్ చెప్తారా? చెప్పు. తెలుసు నాకు, సారథి స్టూడియోస్, నా షో లైఫ్ టెంటన్ షో. కొడతాను ఒక్కొక్కరిని, అర్థమైందా? అన్నపూర్ణ స్టూడియో అని చెప్పు. సారథి గారు. సారథి కాదు, అన్నపూర్ణ దరిద్రుడా? అయితే కరెక్ట్ గా తీసావా? నువ్వు ఒప్పించుకున్నావు. ఇప్పుడు సారథి నేను రాక్ చెప్పా, నువ్వు ఒప్పుకోవాలని. Yeah, I like to prank of them just I have with you 2 days before your skit in that show. I wish to and you need to be there show ki amma yaro no no
సిన్సియర్ గా ప్రాక్టీస్ చేసి స్కిట్లు రాసి ప్రాక్టీస్ చేసే రకం నాది. జోకేష్ అండి నవరే. అరే నేను లైఫ్ లో ఎప్పుడు గుర్తుపెట్టుకోరా. రెండు చెప్పరా పర్లేదు. పేరుకి మాత్రం నేను టీమ్ లీడర్ రా. టీమ్ లీడ్ చేసేది నువ్వు, రాసేది రామ్ ప్రసాద్ గారు. అరే 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 నువ్వేం చేస్తావు చెప్పరా, ఫ్రాంక్ గా చెప్పరా నువ్వేం చేస్తావు. అరే జనగాంలో షూటింగ్ అయిపోయింది బా. అరే అరే జనగాంలో షూటింగ్ అయిపోయింది. ఏ నువ్వు ఏంటి ఫోన్ చేసి అన్ని పర్సన్స్ మాట్లాడతారు మీరు పబ్లిక్ షోలని. ఏ పర్సనల్స్ ఏముంది అయ్యా, జనగాంలో షూటింగ్ వెళ్ళావు అయిపోయిందా అని అడిగారు, తప్పేముంది? అవును షూటింగ్ చెప్పాలి అవసరమాయా. షూటింగ్ చెప్తే షూటింగ్ వెళ్ళా అని చెప్తావు, మిషన్ వర్క్ చెప్తే మిషన్ వర్క్ వెళ్ళారని చెప్తారు. ఏంటన్నా మీరు కూడా మిషన్ చెప్పాలంటారు. కాదా, వాడు స్క్రిప్ట్ రాసేది రామ్ ప్రసాద్, స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేపించేది సీను, నువ్వేం చేస్తావు? అదే అడుగుతున్నా. ఒక రాజ్యం గొప్పది ఏంటంటే రాజులు యుద్ధం చేయగల మంచి సైన్యం ఉంటే చాలు, రాజు నుంచి ఉంటే చాలు ముందు. అరే సుధీర్, అరే మామూలు కాదురా నువ్వు. రాజు గ్లూకోజ్, రాజుకు పూజ ఎప్పుడో పట్టింది, ఇప్పుడు కాదు అది. మీరేరా, మీరు లేకపోతే రాజు లేడురా, సైన్యం లేకపోతే రాజు ఉండదు. సైన్యంలో ఒకరిని తీసుకుని రాజు చేయొచ్చు కదరా బెస్ట్. అరే వద్దురా, ఎందుకంటే ఉన్నదే ఒక పేరు టీమ్ లీడర్ గా, ఇప్పుడు ఈ టీమ్ లీడర్ కూడా తీసారంటే ఇంకా ఉన్న పేరు ఏ ఉండదు, ఇంకా మళ్ళీ యాక్టింగ్ నేర్చుకోలేను. మళ్ళీ పేక మొక్క కష్టం, మళ్ళీ సేమ్ సేమ్ మ్యాజిక్ షో. నాషనలైజేషన్ ద్వారా నేను తెలుగు ప్రేక్షకులు చెప్పాల్సింది ఏంటంటే, స్క్రిప్ట్లోని నన్ను వీళ్ళందరూ మరీ ఎలా ట్రీట్ చేస్తున్నారంటే, నేనేదో ఇంకా రెగ్యులర్ గా అమ్మందరూ తిరుగుతానంటారు, ఆడవాసం అంటే తెలియదు అంత మంచివాడిని నేను. థ్యాంక్ యూ. నన్ను క్యాటర్ బ్యాక్ కాదురా, ఎవడైనా నిజం చెప్పారంటే వీడు ఏంటి అన్ని నిజాలు చెప్తున్నాడు. వీడి దగ్గర ఎప్పుడు ఒక డైరీ ఉంటది అన్న, పెద్ద గ్రంథం. ఆడి బాడీ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే అంటే నన్ను ఏదైనా అడగను అని చెప్తాను. ఒక్కటి ఏదైనా పొద్దున్న లేచాను అడగండి, ఏదా షూటింగ్ ఉందా లేదా. అరే యాక్చువల్ నేను నైట్ రాత్రి 6 గంటల షూటింగ్ ఉందా లేదా చెప్పారు. ఆ నిన్న నుంచి వస్తారు ఫస్ట్ ఆగండి. ఆడు మొత్తం 4-5 పేజీలు చెప్తారు ఒక్క క్వశ్చన్ కి. ఎందుకు అంతే బాబు, అలవాటు అయిపోయి నేను లేట్ ఎందుకంటే, అరే నీ యాక్చువల్లీ 11 గంటల షూటింగ్ వెళ్ళంట, షూటింగ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వచ్చి లేట్ ఎందుకు? అదే పవన్ కళ్యాణ్ గారు అడిగారు ఎందుకు ఏమేమి ఫోన్ చేస్తానని అడిగితే, నేను మళ్ళీ డాడీకి ఫోన్ చేసి, డాడీ నా డాక్యుమెంట్స్ అన్ని అల్మార్లో ఉండిపోయిన బయట తీసి పెట్టండి, అవన్నీ చేసుకుని యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ లో చిన్న పని చేసుకుని అక్కడ అటెండర్ బాగుంటే అమ్మాయికి అని బయటకు వచ్చేవారు. కొంచెం యాక్చువల్ నేను ఫోన్ చేద్దాం మర్చిపోయాను రా, ఆన్సర్ లేదు, ఆన్సర్ మర్చిపోయాడు. ఇన్ని ఇన్ని కంప్లైంట్స్ చేస్తున్నాడు, కంప్లైంట్స్ కాదండి ఇది నిజాలు, వాస్తవాలు చెప్తాను. కానీ లాస్ట్ ఒక మాట చెప్పాడు చూసారా, అమ్మాయిల వాసన తెలియదని, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఇంత సొల్ అయిపోయింది, ఈమె ప్రాంకాలు చేయలేదు. మళ్ళీ చేద్దాం ఇంకోటి. ప్రాంకాలు ఎవరికి చేద్దాం? రజిత గారికి చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు రజిత గారికి ఫోన్ చేద్దాం. ఆవిడ ఫోన్ ఎత్తి నిన్ను అమ్మనాపుతున్న వ్యక్తి ప్రస్తుతం మరొక కాల్ లో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి లేదా కాసేపటి తర్వాత ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरे कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय बाद कॉल करें. हेलो 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 नमस्ते मैडम. ఎవరు? మేము గోల్డ్ లోన్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీకు గోల్డ్ లోన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము, తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? నా గోల్డ్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారా? డబ్బులు కాదండి మేడం, మేము లోన్ ఇస్తాం మేడం, మీరు గోల్డ్ తీసుకోవాలి ఆ డబ్బులతో. లేదు, మీరు డబ్బులు ఇస్తే గోల్డ్ కొంటున్నా, మీ దగ్గర గోల్డ్ లోన్ తీసుకుంటాం. కాదు మేడం, మీ గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని మేము విన్నాము, సో మీరు మా దగ్గర గోల్డ్ లోన్ తీసుకుంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. అలాగే అలాగే, అందుకే ముందు గోల్డ్ కొనుక్కోడానికి 1 రూపాయలు. ఏం మేడం అలా మాట్లాడతారు, గోల్డ్ లోన్ ఇస్తున్నాం అంటుంటే? నాకు ఏం చెప్తారు, మీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారండి. ఇప్పుడు మేము ఫోన్ చేసాము, అడిగాము, మీరు మర్యాదగా మాట్లాడాలి కదా, అలాగే అలాగే అలా రిక్వెస్ట్ గా మాట్లాడతారేంటి మేడం? అబ్బాయ్యా, ఇక్కడ ఒక ఆవిడతో మాట్లాడుతున్నానా, చెప్పండి మేడం. మీ లోన్ ఇస్తే గోల్డ్ అనుకున్నా, అదే గోల్డ్ మీ దగ్గర కామెంట్ పెడతాం, లోన్ ఇస్తాం. మీ ఇల్లు ఎక్కడ చెప్పండి, వచ్చి మాట్లాడతాను నేను. హైటెక్ సిటీ దగ్గర. హైటెక్ సిటీ దగ్గర అడ్రస్ చెప్పండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, గోల్డ్ లోన్ ఇస్తామంటుంటే ఏంటండి ఎలా మాట్లాడతారు, రెస్పెక్ట్ లేకుండా. లాస్ట్ లో డైలాగ్ అండి, మూసుకోనోరు. మొత్తానికి ఈ రౌండ్ లో మీరు ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఆడేశారు కాబట్టి సూపర్.